హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. ఈరోజు మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి యాక్చువల్గా చాలామందికి చాలా విషయాల్లో సందేహాలు ఉంటాయి. ఏంటంటే భూముల విషయంలో ఎక్కువగా, భూమి కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ, అలాగే ఏదైనా ఫ్లాట్ కొనేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, సర్వే నెంబర్స్ ఇష్యూలు కానీ, ఇలా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటిని కూడా నివృత్తి చేసేందుకు సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు మనకి భూమి సరిహద్దుల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇప్పుడు సర్వే నెంబర్స్ ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ అవ్వకుండా ఎలా చూడాలి? ఫస్ట్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారముగా డిమార్కేషన్ అంటారు. డిమార్కేషన్ అంటే సరిహద్దులు. సరిహద్దుల్లో మీ భూమిలో మీ హద్దుల్లో ఎవరైనా ఓవర్లాప్ చేయాలని మీకు ఒకవేళ డౌట్ వచ్చినా, మీకంటే ఎటువంటి అనుమానాలు వచ్చినా మీరేం భయపడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా సమీప మీ తహసీల్దార్ దగ్గర ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకొని, ఇలా నా ల్యాండ్లో నా సర్వే నెంబర్లో నా హద్దుల్లో వేరే వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, కావున మీరు వెంటనే మీ యొక్క సర్వేయర్ని పిలిపించి మళ్ళీ మాకు కొలతలకు డిమార్కేషన్ చేపిస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండదని చెప్పి మీరు కనుక ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే దానికి కూడా సర్వేర్ కూడా సమ్ అమౌంట్ నామినల్ ఫీ ఏదో ఉంటుంది, దానికి ఫీ కట్టేస్తే అప్లికేషన్ కానీ మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు వాళ్ళ మనిషిని గవర్నమెంట్ అథారిటీస్ మీ ఏరియాకి వచ్చి మీ అక్కడ వచ్చి వాళ్ళు మళ్ళీ కొలతలు కొలవడం జరుగుతుంది. కొలతలకు వచ్చిన తర్వాత దాని ఇష్యూ సర్టిఫికేట్ అర్థమైందా, దాన్ని సిఎల్ఏ అంటారు. సిఎల్యు సర్టిఫికేట్, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అంటారు. అది ఆ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేసిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ సర్వే నెంబర్లో ఈ ఏరియాలో ఇది నా ప్రాపర్టీ అని దేవుడు ఇష్యూ సర్టిఫికేట్ అర్థమైందా. దీన్ని యాక్ట్ ఉంది, దీని యాక్టే ఏంటి, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923. ఓకే సార్. అంటే ఓవర్లాప్ అవ్వకుండా ఎలా చూసుకోవాలంటే, అంటే ఒక సర్వే నెంబర్పై ఇంకో సర్వే నెంబర్లో అది మరి వాళ్ళకి ఓవర్లాప్ అవ్వటానికి వీలే. ఓవర్లాప్ అయిందంటే వాళ్ళకి మనం వెంటనే ఫిర్యాదు చేయాలి. మనం సర్వేయర్ కంటే మనం డైరెక్ట్గా ఎంఆర్ఓకి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవాలి. ఫిర్యాదు చేసుకుని అది ఓవర్లాప్ అయిపోయింది, ఓవర్లాప్ అయిపోయింది కాబట్టి ఇది మీ సరైన యాక్షన్ తీసుకోమని చెప్పి మనకు అది వాళ్ళ ద్వారా చేసుకోవాలి. మన సొంతగా మనం ఏం చేయడానికి లేదు. మీరు ఎంఆర్ఓ ద్వారానే మీరు ఒక అర్జీ పెట్టుకొని మీరు దాని ద్వారా చేసుకోవడం మీకు న్యాయం జరిగే ఆస్కారం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారితో డిస్కషన్. మరోసారి సార్ని పలకరించి అనేక విషయాలు అనేది తెలుసుకుందాం. సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.